హాయ్ ఫ్రెండ్స్ మై ఫ్యామిలీ ఈరోజు వీడియో ఎడిటింగ్ ఏంటంటే తొందరలో మనకి రాఖీ పండుగ రాబోతుంది కాబట్టి బ్రదర్ అండ్ సిస్టర్ని అంటే ఇమేజెస్ పెట్టి ఒక వీడియో అయితే ఎడిటింగ్ అయితే తీసుకొచ్చానమాట చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా సింపుల్గా ఎడిటింగ్ అయితే చేసుకునే విధంగా ఈ వీడియోలో నేనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట సో ఫస్ట్ మీరు డెమో అయితే చూడండి ఫ్రెండ్స్ డెమో అయితే చూసారు కదా మ్యూజిక్ ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను ఎందుకంటే కాపీరేట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి ఒకవేళ మీరు ఫుల్ సాంగ్ వినాలనుకున్నా గానీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను అలాగే టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను అక్కడ నుంచి అయితే ఫుల్ వీడియో అంటే సాంగ్తో పాటు ఫుల్ వీడియో అయితే చూడవచ్చు అనమాట చాలా ఈజీ ఎడిటింగ్ అనమాట బ్రదర్ అండ్ సిస్టర్కి మనకైతే ఈ ఎడిటింగ్ అయితే చాలా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంటే బ్రదర్ ఉన్నా కానీ సిస్టర్కి సిస్టర్ బ్రదర్లు ఉన్నా కానీ లేదా బ్రదర్కి సిస్టర్ ఉన్నా కానీ ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా సో మనమైతే ఇంకా ఆలుష్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం వెళ్ళే ముందు ఇంకొక విషయం ఎడిటర్స్ ఈ వీడియో చూస్తుంటారు ఖచ్చితంగా ఎడిటర్కి ఎడిటర్ సపోర్ట్ చేయాలి కదా సో లైక్ అయితే ఇచ్చేసేయండి సో మనమైతే ఇంకా ఆలుష్యం చేయకుండా అది వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే బీట్ మార్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సో ఈ బీట్ మార్క్ అనేది ఎందుకు యూజ్ అవుతుందని వీడియో లాస్ట్లో అయితే చెప్తాను చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేసినా గానీ వీడియో అయితే మీరు మీ ఫోటోస్ పెట్టుకుని ఎడిటింగ్ అయితే చేయలేరు అనమాట చాలా జాగ్రత్తగా మీరు ఈ వీడియో చూడండి ఫస్ట్ లో స్టార్టింగ్ లోనే కొన్ని సెట్టింగ్స్ కొన్ని టెంప్లెట్స్ అయితే యాడ్ చేయాలి దానికి ఎలా సెట్టింగ్స్ ఇవ్వాలనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి సో ఫస్ట్ టైం చేస్తాను నేనైతే ఒక గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ అయితే ఇస్తాను అదేవిధంగా బ్లాక్ స్క్రీన్ ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను అది మీకు ఆల్ మెటీరియల్స్ అంటే డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్లో లింక్ అయితే ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఓకేనా సో నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తాను ప్లస్ సెకండ్ చూసి మీడియాలోకి వెళ్ళి సో ఆ టెంప్లెట్ అంటే గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ ఎక్కడ ఉందో చూసి నేను యాడ్ అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ అయితే మీకు ఆల్ మెటీరియల్స్ అనమాట అది యాడ్ అయితే చేసుకోండి యాడ్ చేసిన తర్వాత మీకు లాస్ట్కి వస్తే ఇక్కడ చూసినట్లయితే మనకైతే కొంచెం చిన్నగా అయితే ఉంటుందన్నమాట సో ఆ టెంప్లెట్ని ఇచ్చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్లు చేసి కాపీ చేసుకొని ఈ వీడియో అంటే ఆ టెంప్లెట్ ఎంతవరకు ఉందో ఆ లాస్ట్కి వచ్చేసేయండి ఈ టెంప్లెట్ లాస్ట్కి వచ్చేసి సారీ ఈ టెంప్లెట్ లాస్ట్కి వచ్చేసి లేయర్ ఆప్షన్లు చేసి పేస్ట్ అయితే చేయండి సో ఇక్కడ మనకు లాస్ట్ బీట్ మార్క్ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేయండి సింపుల్గా మనకి వీడియో ఫుల్గా అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ గా మీరు ఒక ఇమేజ్ అయితే యాడ్ చేయాలి మీరు మీ సిస్టర్ తో దిగిన ఫోటో కానీ సిస్టర్ అయితే బ్రదర్ తో దిగిన ఫోటోని కానీ యాడ్ అయితే చేసుకొని సింపుల్ గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసి ఇప్పుడు చూపిస్తాను సో ఫ్రెండ్స్ నేనైతే ఈ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేశాను యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే ఆ ఇమేజ్ ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ అయితే చేయండి చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ గా ఆ ఇమేజ్ ని హోల్ చేసి పెట్టుకొని ఆ రెండు గ్రీన్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా దాని కిందికి అయితే తీసుకొచ్చేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ గ్రీన్ క్లీన్ గ్రీన్ టెంప్లెట్ ఉంది కదా దాంట్లో మనం అయితే గ్రీన్ కలర్ అయితే తీసేయాలని దాన్ని ఇక్కడ వచ్చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి ఇక్కడ క్రోమా కీ అనే సర్చ్ చేస్తే వస్తుంది లేదా ఇక్కడ స్టార్టింగ్లో మీకు చూపిస్తుంది సో నేనైతే యాడ్ అయితే చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ కలర్ ఉంది కదా కలర్ని క్లిక్ చేయండి క్ల కలర్ని క్లిక్ చేసిన తర్వాత మనమైతే ఇక్కడ పైన ఒక డ్రాప్ ఐకాన్ ఉంది కదా ఆ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇది వచ్చేసి మనం ఎక్కడ పెట్టి అక్కడ మనం ఓకే చేసినామంటే ఇక్కడ ఓకే చేసినామంటే ఈ కలర్ అనేది ఇక్కడ కిందికి అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఆల్రెడీ చేశాను కాబట్టి కింద ఉంది సో ఆ కలర్ని కిల్ చేసినామంటే మనకైతే రిమూవ్ అయిపోయింది అనమాట సో అడ్జస్ట్మెంట్ మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేనైతే బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను ఇదే విధంగా సేమ్ బ్లా బ్యాక్లో మనకైతే చిన్న టెంప్లెట్ ఇచ్చాము కదా దానికి కూడా అదే విధంగా నేనైతే కలర్ క్రోమాకి ద్వారా ఈ గ్రీన్ స్క్రీన్ అనేది తీసేస్తున్నాను చూడండి ఈ విధంగా తీసేసేయండి తీసేసిన తర్వాత సింపుల్గా ఆ చేసి క్లిచ్చేసి లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి బ్రల్ అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేసుకొని ఇక్కడ గూషన్ బ్రల్ ఉంది కదా అది స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి ఇక్కడ హండ్రెడ్ అయితే పెట్టుకోండి కొంచెం హండ్రెడ్ ఓకే ఈ విధంగా పెట్టేసుకొని మనమైతే సింపుల్గా ఈ వీడియోనైతే ఇక్కడ షేర్ ఆప్షన్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి ఈ వీడియోనైతే సేవ్ చేసుకోండి ఫస్ట్ ఓకేనా ఈ వీడియోని సేవ్ చేసి ఆల్రెడీ నేను ఉంచినా కాబట్టి నేనైతే ఎడిటింగ్ అయితే చూపిస్తాను ఎందుకంటే ఈ వీడియో సేవ్ అయ్యేదానికి మనకి టైం అయితే ఎక్కువ అయితే పడుతుంది వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి నేను డైరెక్ట్గా చూపిస్తాను ఓకేనా సో అదే బీట్ మార్క్ ఉంటుంది కదా అదే తీసుకొచ్చేసేయండి వచ్చేసిన తర్వాత ఈ గ్రీన్ టెంప్లెట్ ఉంది కదా దాన్ని రెండింటిని డిలీట్ అయితే చేయండి చేసిన తర్వాత మనం ప్లస్ ఎక్స్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మనం సేవ్ చేసాం కదా ఆ వీడియోని ఇక్కడ తీసుకురావాలన్నమాట నేను తీసుకొస్తాను ఇప్పుడు సో ఇదే వీడియో అనమాట ఆల్రెడీ చేశాను కాబట్టి ఈ వీడియో అనమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఇప్పుడు బ్లూ బ్లూ స్క్రీన్ ఉంది కదా అది తీసేయాలన్నమాట సో మనమైతే ఇక్కడ ఆ వీడియోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి ఇక్కడ మనకి క్రోమాకి అని ఉంది కదా అది యాడ్ చేసుకొని స్టాండర్డ్ ఏదో ఓపెన్ చేసి ఇక్కడ కలర్ అయితే గ్రీన్ ఉంది కదా ఇప్పుడు మనమైతే బ్లూ అయితే తీసుకోవాలి ఈ ఈ ఫస్ట్ ఐకాన్ తీసుకొని మనం ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసినామంటే మనకైతే రిమూవ్ అయిపోతుంది అన్నమాట సో నేనైతే రిమూవ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఓకే రిమూవ్ చేశాను కదా ఈ విధంగా రావడం జరుగుతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే కింద ఉన్న ఇమేజ్ ఉంది కదా ఇమేజింగ్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈ యొక్క ఎఫెక్ట్ ఇచ్చాం కదా ఆ ఎఫెక్ట్ని అయితే డిలీట్ అయితే చేయండి మనకైతే ఈ విధంగా కనిపించడం జరుగుతుంది చూడండి ఇమేజ్ అనేది చాలా క్లియర్గా కనిపించడం జరుగుతుంది ఇంకొక విషయం ఈ బీట్ మార్క్ ఎందుకు ఇచ్చానని ఇప్పుడు మీకు అర్థమవుతుంది సో ఈ ఇమేజింగ్ క్లిక్ చేయండి ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి ఇక్కడ మనకి కలర్ అండ్ లైట్ అని ఉంది కదా అది క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోజర్ గామా అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి ఇప్పుడు ఏం చేసారంటే ఇప్పుడు ఈ యారో మార్క్స్ ఉన్నాయి కదా చూడండి ప్లే బటన్ పక్కన యారో మార్క్స్ దాన్ని క్లిక్ చేస్తే మనకి బీట్ మార్క్ దగ్గరికి వెళ్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే ఇస్తున్నాను అదేవిధంగా యారో మార్క్ క్లిక్ చేశాను కీ ఫ్రేమ్ అయితే ఇస్తున్నాను అదేవిధంగా యారో మార్క్ ఇచ్చాను కీ ఫ్రేమ్ అయితే ఇచ్చేస్తున్నాను ఆ విధంగా మీరు ప్రతి ఒక్క బీట్ మార్క్ దగ్గర ఈ విధంగా కీ ఫ్రేమ్ అయితే ఇచ్చుకుంటూ వెళ్ళండి ఇది ఎందుకు అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకేనా ఈ విధంగా ఇచ్చుకుంటూ వెళ్ళండి ఈ విధంగా ఓకేనా సో ఈ విధంగా కీ ఫ్రేమ్స్ అయితే ఇచ్చుకోండి మీరు అన్నిటికీ ఇచ్చుకోండి నేను ఎగ్జాంపుల్ చూపించడానికి కొన్నిటికి యాడ్ చేశాను సో స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత సింపుల్గా సారీ ఆ ఇమేజింగ్ చేసి మళ్ళీ ఎఫెక్ట్ ఎఫెక్ట్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు మనమైతే కీ ఫ్రేమ్ ఇచ్చాం కదా మధ్యలో ఉన్న క్రీ ఫ్రేమ్ వాటికి మనకైతే ఒకటి ఒకటి అయితే పెట్టుకోండి వన్ పాయింట్ డబల్ జీరో సో ఈ విధంగా అయితే పెట్టుకోండి ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి వచ్చేలకి మనకు ఒక ఎక్స్పోజర్ అనేది అవుతుంది మళ్ళీ డౌన్ అవుతుంది అనమాట చూడటానికి ఒక యూనిక్గా మనకి కనిపించడం జరుగుతుంది ఈ విధంగా పెట్టేసుకోండి ఓకే ఈ విధంగా ప్రతి ఒక కీ అంటే మధ్యలో ఉన్న కీ ఫ్రేమ్ వాటికే ఇదైతే ఇవ్వాలన్నమాట సో ఎక్కడెక్కడ మనం ఇస్తాం కదా దాని వాటికి సో ఈ విధంగా అన్ని మధ్యలో ఉన్న వాటికి ఇచ్చుకోండి నేనైతే ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూపించాను మనకి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి సో ఈ విధంగా చూడండి ఎక్సలెంట్ లుక్ అయితే వచ్చేసింది కదా సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి ఇక్కడ చూసినట్లయితే అన్నిటిని లేయర్స్ ఉన్నాయి కదా అన్ని లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది కాఫీ సెవెన్ లేయర్స్ ఉంది కదా కాఫీ సెవెన్ లేయర్స్ అని క్లిక్ చేసి ఇప్పుడు మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి సెవెన్ పేస్ట్ సెవెన్ లేయర్స్ కదా పేస్ట్ అయితే చేయండి చూడండి ఎక్సలెంట్గా రావడం జరుగుతుంది మనకి అన్ని ప్రీసెట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఈ విధంగా రావడం జరుగుతుంది ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను అనమాట ఎఫెక్ట్ టెంప్లెట్ అది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది నేను ఇప్పుడు యాడ్ చేసి చూపిస్తాను ప్లస్ టెక్నాల చేసి మీడియాలోకి వెళ్ళి ఆ టెంప్లెట్ ఎక్కడుందో మీకు అయితే ఆల్ మెటీరియల్స్ ఇస్తానన్నమాట నేనైతే ఎక్కడుందో చూసి యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గాయస్ ఫ్రెండ్స్ ఇలాంటి టెంప్లెట్ అయితే మీకు ఆల్ మెటీరియల్స్ ఇస్తాను కదా అది యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత ఈ టెంప్లెట్ నేను చేస్తానంటే ఇక్కడ రొటేట్ ఆప్షన్ అయితే చేయాలి మోహన్ ట్రాన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ సెకండ్ ఆప్షన్ చేసి ఓ నైంటీ డిగ్రీస్లో అయితే పెట్టుకోండి సో నైంటీ డిగ్రీస్లో పెట్టుకొని ఆ వీడియోని క్లిక్ చేసి ఆ టెంప్లెట్ని క్లిక్ చేసి త్రీ డార్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి సో ఆ టెంప్లెట్ని క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆపోజిటివ్ ఉంది కదా క్లిక్ చేసి లైట్ అని క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేయండి చేసిన తర్వాత ఇప్పుడు మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మనమైతే ఆ టెంప్లెట్ని హోల్డ్ చేసి పెట్టుకొని ఆ వీడియో ఉంది కదా ఆ వీడియో పైన అయితే పెట్టుకోండి ఇక్కడ రెక్టాంగిల్ కింద అయితే పెట్టుకోండి మనకైతే ఈ విధంగా మనకి లో అంటే ఎఫెక్ట్స్ అన్ని పై అంటే నేమ్స్ అన్ని క్లియర్గా కనిపిస్తాయి ఓన్లీ ఇమేజ్ పైన ఈ ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఎక్సలెంట్గా కనిపించడానికి ఎక్సలెంట్గా కనిపిస్తుంది అనమాట సో ఓవరాల్గా మనమైతే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఫోటో పెట్టి మనమైతే రాఖీ పండక్కి ఒక ఇమేజ్ని అయితే పెట్టుకొని మనం ఇది తెలుగులో కూడా ఇచ్చానమాట సాంగ్ అయితే ఇచ్చాను అది మీరు యాడ్ చేసుకొని సెట్టింగ్స్ అయితే చేసుకోండి ఇది నేను తమిళ్లో చూపిస్తున్నాను ఎడిటింగ్ అనేది తమిళ్లో చాలా బాగుందనమాట అందుకే నేనైతే చూపిస్తున్నాను సో మీరు తెలుగు సాంగ్ కావాలంటే ఇదే సాంగ్ అయితే తెలుగులో ఉంటుంది లింక్ ఇస్తాను మీరు అది కూడా యాడ్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అనేది కదా ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినప్పుడే మనకైతే వీడియో అయితే గ్యాలరీలు అయితే సేవ్ అయిపోతుంది సో గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ యొక్క ఛానల్ని స ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా రాబోతున్నాయి సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి గాయస్ సో గాయస్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్